జగిత్యాల జిల్లాలో కరోనా టెస్టుల కోసం జనం బారులు తీరుతున్నారు. అయితే కిట్ల కొరత ఉండడంతో వైద్య సిబ్బంది 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. మిగిలిన వారు మరో రోజు రావాల్సి వస్తుంది. దీంతో టెస్టుల కోసం వచ్చేవారు తెల్లవారుజామున 3 గంటల నుంచే టెస్టింగ్ సెంటర్స్ ముందు క్యూ కడుతున్నారు. టెస్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కరోనా బాధితులు చెప్తున్నారు. మరిన్ని టెస్టింగ్ సెంటర్స్ పెంచాలంటున్నారు. పూర్తి వివరాలు రమణ అందిస్తారు. జిల్లాలో కరోనా ఇప్పుడు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పరీక్షల కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటుగా 18 పిఎస్సీలకు క్యూ కడుతున్న పరిస్థితి. అయితే పిఎస్సీలో కేవలం 50 మందికి మాత్రమే టోకెన్స్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సంబంధించి అక్కడ వ్యాక్సినేషన్ జరుగుతున్నది కాబట్టి ఈ సెంటర్ను అంటే పరీక్షలు చేసే సెంటర్ను కరోనా పరీక్షలు చేసే సెంటర్ను ఓల్డ్ హైస్కూల్కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూడవచ్చు చాలా మంది ఒక 2-3 రోజుల నుంచి కూడా తిరిగిపోతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పబ్లిక్ ఏం చెప్తున్నారో అసలు ఈ కరోనా పరీక్షలకు సంబంధించి నిర్వహణ విషయంలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? సార్, నేను గత వారం రోజుల నుంచి చూస్తున్నాను సార్, జగిత్యాల జిల్లాలో కరోనా ఉధృతి ఎంత భయంకరంగా ఉందంటే అసలు ప్రజలు రోడ్ల మీద తిరగలేని పరిస్థితిలో ఉన్నారు సార్. కానీ ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పిఎస్సీ సెంటర్లో 50 టెస్టుల కంటే ఎక్కువ చేయమనే పరిస్థితి దాపరించింది మన దగ్గర. వాస్తవానికి ఈ కరోనా అంత సమయంలో ప్రజలు ఇలా బారులు తిరిగి పొద్దున్నీ ఈ రోజు టోకెన్ లేకపోతే మళ్ళీ తెల్లవారు రావడము, తెల్లవారు కూడా దొరకకపోవడం, సాయంత్రం వరకు రావడము, ఒక పిఎస్సీ సెంటర్లో నెగిటివ్ వచ్చినా కానీ ప్రైవేట్ సెంటర్లో చేస్తే పాజిటివ్ వస్తున్నది, పిఎస్సీలో చేస్తే నెగిటివ్ వస్తున్నది. కానీ ఈ రోజు ఒక కుటుంబం కూడా మొత్తం పాజిటివ్ గురై ఇంట్లోనే మగ్గిపోతున్నది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసలుకి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇన్ని పిఎస్సీల్లో 50,000 మంది 100,000 మందికి ఈరోజు కరోనా వస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఏం చేయలేక ప్రైవేట్ హాస్పిటల్లకే వీళ్ళు మొగ్గు చూపుతున్నట్టు అనిపిస్తున్నది. అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ప్రభుత్వ అధికారులకు సంబంధాలు ఏముంటాయో నాకు అర్థం కావడం లేదు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అసలు ప్రజలు దీని మీద అసలు ఉద్యమించాలా? పీపీ కిట్లు షార్టేజ్ లేవంటారు, కానీ ఇక్కడ పీపీ చూస్తే ప్రొద్దు నుంచి రాత్రి వరకు అసలు లైన్లో ఉంటారు. ఇంత భయంకరంగా ఉన్నాయంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమైతే లేదు సార్. ఇది నుంచి వాళ్ళు ఎవరు జవాబు లేదు దాన్ని. అస్తనే వాళ్ళ బిల్డప్లు మాట్లాడుతున్నారు మరి అరువాళ్ళతోని, వాళ్ళ పద్ధతి ఏందో తెలుస్తలేదు వాళ్ళ రెస్పాన్సిబుల్ లేదు వాళ్ళది. ఇక ఈ పబ్లిక్ ఇంత సార్ లేడీస్ ఉన్నారు, జెంట్స్ అంతా విషయం ఎటు లేడీస్ పెద్ద పెద్ద ముసలి వాళ్ళంతా అలా అలా ఏం చేయాలి సార్? రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు అడిగితే సో ఆగుండ్రి ఆగుండ్రి అంతే. ఇవాళ వచ్చాను సార్, 8:30 నుంచి వచ్చాము నేను. అవును సార్. సార్ చెప్పండి, అసలు ఎప్పుడు వచ్చారు, ఏంది పరిస్థితి? వచ్చేసి 1.5 అవర్ అవుతుంది ఇప్పటి వరకు. ఇది మన వీళ్ళు ఫైలింగ్ చేసుకుని రాసేయడానికి ఇంత టైం అయితే గిట్ట. ఇప్పుడు నాకు ఫుల్ ఫీవర్ ఉన్నది. ఇప్పుడు టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే గిట్ట నేను ఎప్పుడు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి చెప్పండి. ఇంకా రాయడానికే మీకు 1.5 అవర్ నేను క్యూలో లైన్లో నిలబడితే స్టాఫ్ని పెంచండి, ఆల్టర్నేటివ్గా ఏదన్నా చేయండి. ముందు వచ్చిన వస్తే గిట్ట అక్కడికి పోతే గిట్ట 50 మెంబర్స్ అని అన్నారు, గాంధీనగర్కి పోతే గిట్ట అక్కడ 50 మెంబర్సే అని అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది. కిట్లు లేక టెస్టులు కూడా పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. పిహెచ్సిలో కేవలం 50 మందికి మాత్రమే టెస్టులు చేస్తున్న పరిస్థితి. ఓల్డ్ హై స్కూల్లో ఎప్పుడు టెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో క్యూ లైన్లో వీళ్ళంతా కూడా మగ్గిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలామంది పేషెంట్స్ వస్తున్న క్రమంలో దీనిపైన దృష్టి సారించి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాలని చెప్పేసి మాత్రం రోగులు కోరుతున్నారు.